సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈ శుభ తరుణాన పూజ్య బాపూజీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగ నిరతిని, ధైర్యం, శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగన్న భారతావని నిర్మించడానికి మనమందరం పునరంకితమవుదాం. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండే తెలంగాణలో అసలైన స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణం వెల్లివిరిసింది. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే అన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈనాడు ఖమ్మం జిల్లాలో 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నారు. రైతు భరోసా ప్రారంభించినప్పటి నుండి రబీ 2023-24 సీజన్ గాను జిల్లాలోని మొత్తం 239,123 మంది రైతులకు 231.07 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఈసారి వానాకాలంలో 3,55,51 సాధారణ విస్తీర్ణానికి కాను ఇప్పటి వరకు 1,56,189 ఎకరాలు వివిధ పంటల కింద సాగైంది. నా శాఖ పేరు చాలామంది తెలుసు, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ అండ్ ఆల్సో ఎక్సైజ్. ఈ శాఖ కూడా సంబంధించి కూడా 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. సంబంధించిన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈరోజున కల్చరల్ శాఖ అంటే సాధారణంగా ఆటపాటలు, డ్యాన్సులు అనుకుంటారు, డ్యాన్సుల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే జీవన విధానం, జీవన విధానం. ఈ రోజున ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టే ఈనాడు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా జరుగుతున్నటువంటి కష్ట నష్టాలకు సంబంధించి, అనర్థాలకు సంబంధించి, అఘాయిత్యాలకు సంబంధించి ఈ జీవన విధానం ధ్వంసమైన కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. అందుకని కల్చరల్ శాఖ ద్వారా, కల్చర్ అంటే జీవన విధానం కాబట్టి ఈ జీవన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. పౌరులుగా మనం కూడా ఒకనాటి పరిస్థితి పోల్చుకుంటే, ఈనాటి పరిస్థితి చూసుకుంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఎందుకంటే కొంత బాధతో చెప్తా ఉన్నాను, ఈ రోజున ఆరోగ్యాలకు సంబంధించి రోజు 1 గంట మనది కాదనుకుంటే 100 సంవత్సరాల నిండు జీవితం మనదే. ఈరోజు ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా సినిమా థియేటర్లో గొప్ప హీరో మొదటి సినిమా రిలీజ్ అయితే ఎట్లయితే విపరీతంగా ఒకరిపైన ఒకరు నిల్చొని టికెట్ల కోసం తాపత్రయపడతా ఉంటారో, ఈరోజు హాస్పిటల్లో కూడా ఆ పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు, మన ఆహారపు ఆరోగ్యపు అలవాట్ల కారణంగానే ఇది జరుగుతూ ఉంది. మరి ఇది జరగకూడదంటే ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం అందరూ కూడా, అంటే విద్యార్థులైనా, యువకులైనా, రైతులైనా, ప్రజాప్రతినిధులైనా, నాయకులైనా, కార్యకర్తలైనా, ఉద్యోగులైనా, అందరూ కూడా రోజు 1 గంట ఆట పాట అనేది అవసరం, శ్రమ అనేది అవసరం. కాబట్టి తల్లిదండ్రులను కూడా, సమాజంలో అందరం కూడా మన పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. ఈనాడు దురలవాట్లకు లోనైతే ఉన్నారు, డ్రగ్స్. ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ డ్రగ్స్ నివారణ కోసం, పెడదారిన పట్టేటువంటి వాళ్ళ కోసం, వీటిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతా ఉన్నాం. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల, వాళ్ళ యొక్క నడవడి పట్ల ప్రతిరోజు ప్రతినిత్యం గమనించాలి,
అటువంటి అలవాట్లకు దూరం అయ్యే విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసము త్వరలోనే ఈ యొక్క చైతన్యం పరచడం కోసం జీవన విధానాన్ని, ఒకనాటి విలువల్ని, జీవన విధానాన్ని పరిపుష్ట చేయడం కోసం, వాటిని పునరుద్ధరించడం కోసం ఈ యొక్క కవుల్ని, కళాకారుల్ని, అందరినీ కూడా మేధావుల్ని సమీకరించి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు చేసి రచనలు, ఆటపాటలతో ఈ ప్రజల్ని చైతన్యం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజల్ని కూడా, అన్ని వర్గాల ప్రజలను కూడా సంఘటన చేస్తూ, అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చడం కోసం ఈ యొక్క కల్చరల్ శాఖ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని జిల్లా వాసులకు, రాష్ట్ర ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే టూరిజం సంబంధించి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన దేశానికి సంబంధించి కనీసం వారానికి 2 రోజులు కాకపోయినా నెలకు ఒక్కరోజైనా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క నెలకు ఒక్కరోజైనా గడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆహ్లాదం కోసం, ఆలోచన, కొత్త ఆలోచన రావడం కోసం, ఆరోగ్యం కోసం గడపాల్సిన అవసరం ఉంది. ఈనాడు గ్రామీణ వాతావరణమైనా పట్టణాలైనా కొంత మార్పు రావాలంటే ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే మా నుంచే మొదలు కావాలి. కాబట్టి మంత్రులము, శాసనసభ్యులతో సహా ప్రతి నెలలో, ప్రతి వారంలో ఒక నూతన కార్యక్రమం చేపట్టి మరి ఈ యొక్క టూరిజం కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, టూరిజంలో భాగంగా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో, నీటి వనరులు ఉన్నాయో, గొప్ప దేవాలయాలు ఉన్నాయో, అట్లాగే అటవీ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రత నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నిలపడానికి మీ అందరి సహాయ సహకారాలను కోరుతా ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.